గత 9 సంవత్సరాల క్రితమే మనం చర్చి స్థలము కొన్నాం. ఇది గ్రామ మస్కూరే మన అంజనోలకు తెలుసు. ఆయన పేరు ఏంటి రాము? రాములు. వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళ గ్రామ పోలీసులు అంటారు. మా తర్వాత గ్రామ మస్కూర్ వాళ్ళు విఆర్ఏ వాళ్ళు అంటారు. తర్వాత తెలుసు. వీళ్ళందరూ గ్రామస్తులే. దాదాపు 9 సంవత్సరాల నుండి మనం ఇక్కడ చర్చి ల్యాండ్ అనే కొన్నాము. సర్పంచ్ గారికి కూడా తెలుసు, ఎంపీటీసీ గారికి కూడా తెలుసు. ఇక్కడ పోషణ ఈ పోషణ కూడా తెలుసు. గత 9 సంవత్సరాల కిందట ఇది చర్చి ప్లేస్ అనే కొన్నాము. కాబట్టి ఇప్పుడు చర్చి కట్టుకోవడానికి మనం షెడ్ వేస్తుంటే కొంతమంది ఓర్వలేక ఇక్కడ చర్చి నచ్చలేక చర్చి అంటే ఇష్టం లేక దీన్ని పడద్రోయటానికి వచ్చి గొడవలు చేసి ఇక్కడ చర్చే కట్టవద్దు, ఊర్లో చర్చి ఉండొద్దు అని మతోన్మాద రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా నిన్న సిలువను పడగొట్టేసేసి సిలువ బీకేసేసి అక్కడ మురికి కుంటల్లో పడేశారు. తర్వాత ఈ స్తంభాలు బీకేసేసి అక్కడ మురికి కుంటల్లో పడేసేసారు. ఎక్కడెక్కడ మురికి కుంటల్లో పడేశారు, రాత్రి చేశారో పగలు చేశారో మాకు తెలియదు. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీస్ అధికారులు రావటం జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబడి ఈ స్తంభాలు నిలబెట్టిచ్చేసేసి తర్వాత మస్కూరు విఆర్ఓలు మన అంజన్న గారు, తర్వాత ఆయన పేరు రాములు గారు ఉన్నారు, గ్రామానికి అధికారులు, తర్వాత సర్పంచ్ గారు కూడా ఫోన్ చేశాము. మరి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ పడగొట్టినటువంటి స్తంభాలను మళ్ళీ నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కనుక మళ్ళీ స్తంభాలు పడగొట్టి మళ్ళీ ఇంకా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేటట్టుకుంటే క్రైస్తవులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కదులుతారు. కాబట్టి ఒక గ్రామానికే మనం అధికారులం కాదు, భారతదేశ ప్రజలము, మనం తెలంగాణ ప్రజలము, అందులో తెలంగాణ ప్రజలము. తర్వాత ఈ ఊర్లో నాకు 30 కుటుంబాలు ఉన్నాయి. 30 కుటుంబాలు క్రైస్తవులు ఉన్నారు, 30 కుటుంబాలు అక్కడ ఉన్నాయి, 20 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి. మొత్తం 50 కుటుంబాలు ఇక్కడ ఈ సొమ్మకపేట గ్రామంలో క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి క్రైస్తవులకు అనేది ఒక చర్చి కట్టుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. క్రైస్తవులకు ఒక చర్చి కూడా లేదు ఊర్లో. ఊర్లో ఎన్నో గుడులు ఉన్నాయి, ఎన్నో మతస్థులకు ఎన్నో గుడులు ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు గుడులు కట్టుకుంటారు, మనకేం అభ్యంతరం లేదు. కానీ మన మత ప్రకారము, మన ఆచారం ప్రకారము, మన విశ్వాసం ప్రకారము ఇక్కడ మనం ఒక షెడ్ వేసుకొని మనం ఒక చర్చి నిర్మాణం చేసుకుంటా ఉంటే ఓర్వలేక మరి ఇక్కడ ఈ షెడ్ ఉండకూడదు, చర్చి ఉండకూడదు, ఊర్లోనే ఉండకూడదు అని మాట్లాడుతూ మరి మాకు తెలియకుండానే ఇక్కడ సర్పంచ్ గారికి కూడా తెలియకుండానే ఇక్కడ మన గ్రామ అధికారులకు మన అంజన్న రాములు గారికి కూడా తెలియకుండానే ఒక రాత్రి వచ్చేసేసి ఈ కడిలు పీకడం జరిగింది. మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చి సిఐ గారు కూడా రావడం జరిగింది ఈ ప్లేస్లోనికి. ఎస్ఐ గారు కూడా శివప్రసాద్ రెడ్డి గారు రావడం జరిగింది. నర్సాపూర్ సిఐ గారు కూడా వచ్చారు, మరి క్షుణ్ణంగా చూశారు, ఇది ప్రత్యక్షంగా చూశారు, వాళ్ళే నిలబెట్టేశారు. మరి సహకరించిన పోలీసు అధికారులకు ప్రత్యేక వందనాలు, అలాగే సహకరించిన గ్రామస్తులకు కూడా ప్రత్యేక వందనాలు. మరి అందరం కలిసి మన విశ్వాసం ప్రకారము, మన మతం ప్రకారము, క్రైస్తవులమైన మనం ఇక్కడ ఒక చర్చి ఖచ్చితంగా మనం కట్టుకుంటాము. ఇది మన ప్లేసు, ఇది మనం రిజిస్ట్రేషన్ కొనుక్కున్నాం, ఎవరు దానం ఇచ్చింది కాదు. చాలా గ్రామాల్లో ఈ పక్క గ్రామంలోనే అధిక గ్రామస్తులు దయపాలించి క్రైస్తవుల మీద దయ చూపించి ఆ రామదాసుపల్లి అనే గ్రామంలో కొంతమంది దానంగా కొంచెం ప్లేస్ ఇచ్చి చర్చి కట్టించారు. ఈ సోమకపేట అనే గ్రామంలో మన ప్లేస్లో మనం రిజిస్ట్రేషన్ కొనుక్కున్న ప్లేస్లో మనం కట్టుకుంటుంటే మనకు అభ్యంతరం చేస్తున్నారు. అంటే రామదాసుపల్లి గ్రామస్తులకు ఉన్నంత విశ్వాసం, వాళ్ళకు ఉన్నంత అభిమానం సోమకపేటలో ఉండదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు అక్కడ కొంతమంది చర్చి కట్టి ఊరోళ్ళే సహకరించి చర్చి కట్టిస్తే మరి సోమకపేట ఇంత పెద్ద గ్రామము, ఇంత అధికారులు ఉన్న గ్రామము, మరి ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, ఇంకా మిగతా అందరు అధికారులు ఉన్న గ్రామం ఇది. కాబట్టి ఈ గ్రామంలో ఇంకెక్కువ మద్దతు ఇవ్వాలి మాకు అనేది మేము క్రైస్తవులకు మేము ఆశపడుతున్నాం. మేము అందరం ఓట్లు వేస్తేనే అధికారులు ఇక్కడ నిలబడ్డారు. ఓట్ల కోసం మాకు ఎంత దూరం నుంచో వచ్చారు కూడా, మా సురారం కూడా వచ్చారు అధికారులు ఇక్కడ గెలవటం కొరకు. ఇక్కడ సర్పంచ్ గారు కూడా మా సురారం వచ్చారు, అక్కడ నుంచి ఓట్లు పంపించాం మేము, ఓటర్లు ఇక్కడికి కూడా పంపించాము. కాబట్టి ఇక్కడ ఓటర్లు ఉన్నారు, ఇక్కడ ఓటర్లు వేసి మనము ప్రార్థన చేసి గెలిపించాము, సర్పంచ్ గారిని కూడా గెలిపించాము. కాబట్టి అందరికీ మద్దతు ఇవ్వాలి, అందరికీ అనుకూలంగా ఉండాలి, అందరికీ మనం సపోర్ట్ చేసి మనకి ఇక్కడ ఒక చర్చి నిలబెట్టాలని గ్రామస్తులకు మనవి చేస్తున్నాం, అలాగే అధికారులకు కూడా మనవి చేస్తున్నాం.